ఇవాళ ఒక్కరు చెప్తున్నాను, నిన్న తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బలహీన వర్గాలకు 50% ఇవ్వాలనుకునే ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం, నేను చారిత్రాత్మకమైన నిర్ణయం అంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు జరగలే. ఎందుకంటే ఇక ముందు కూడా దీన్ని ఈ ధైర్యం ఉంది, ఎవరైనా దీన్ని తగ్గిస్తాను తీసే ధైర్యం ఉందో చెప్పండి. తగ్గించే ధైర్యం ఏ నాయకుడు చేస్తాడో చెప్పండి. రేపు రాబోయే ఇంకో 100 సంవత్సరాల్లో చేయగలరా చెప్పండి. అంటే కాంక్రీట్ వేస్తారు, ఎవరు ముట్టుకోవడానికి వీలైనట్టుగా ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ వర్గాలకి. ఎస్, ఈ ధైర్యంగా గర్వంగా నేను చెప్తున్నా, ఈ పార్టీలో ఉన్న బలహీన వర్గాలకి ఉన్న వ్యక్తిగా వాళ్ళు చెప్తున్నా, ఈ వర్గాలకు చేశారని చెప్పని. ఎందుకు మీరు చేయలేరు? రేపు ఏ నాయకుడు వస్తే ఈ మార్కెట్ కమిటీ సంఖ్యని తగ్గించగలరా? లేదు 50% ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కానీ మెంబర్లు కానీ తగ్గించగలరా? లేదు కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్లను 50% కానీ తగ్గించగలరా? ధైర్యం ఉందా? ఇంతకుముందు 15% మీ వెనకాల తిరిగి దగ్గర బతిమాలుకుంటే లేని పరిస్థితులు ఇవాళ అది అధికారపూర్వకంగా ఇచ్చారు. ఇవాళ ఇది వాస్తవం కాదా? అందుకు చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నాను, చారిత్రాత్మకమైన కార్యక్రమం అన్నాను. అందుకే చరిత్రలో నిలిచిపోయిన కార్యక్రమం చెప్పాను. అందుకే ఇది వాస్తవం కాదా?